IUI and IVF consultation kosam sampradinchandi 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొబ్బరి పాయసం చేసుకుందామండి. ఈ పండగ రోజుల్లో చేసుకోవచ్చు. మామూలుగా మనం చక్కెర పొంగల్ చేస్తాము, పాయసం మామూలుగా క్షీరాన్నం చేస్తాం కదా, కొబ్బరి పాలతోటి పాయసం చాలా బాగుంటుంది. అయితే దీనికి బెల్లం వాడతారు ట్రెడిషనల్గా. ఇవాళ రేపు బెల్లాలు వేస్తే పాయసం ఏంటో విరిగిపోతుంది. అందుకని నేను పంచదారతోటి చేస్తున్నాను. రెండు మూడు సార్లు చాలా బాగా కుదిరింది, టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేస్తే ఏమవుతుందంటే కొంచెం యెలోయిష్ కలర్ వస్తుంది కదా, పసుపు రంగు వస్తుంది. దీంతో కొంచెం తెల్లగా ఉంటుంది అంతే, కానీ విరిగే ప్రమాదం మాత్రం ఉండదు. ట్రై చేసి చూద్దాం. బియ్యం మనం ఒక కప్పు తీసుకొని, కప్పు బియ్యం శుభ్రంగా కడిగేసి ఐదారు సార్లు కడగటం బాగా మా ఇది పోయేదాకా. ఒక పది నిమిషాలు నీళ్ళలో ఉంచి తర్వాత వడేసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత రెండు కొబ్బరికాయలు, మీడియం సైజ్ కాయలు అయితే రెండు, బాగా పెద్ద కాయ అయితే ఒకటి చాలు. చక్కగా దాన్ని కొట్టేసి ఆ కొబ్బరి నీళ్ళే పోసి ఈ కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోండి. కొబ్బరి పాలు ఎలా తీయాలి? కొబ్బరి కోరటం లేదా చిన్న ముక్కలు తరగటం. మీకు రంగు తెల్లగా ఉండాలి, బాగా ప్యూర్ వైట్ ఆసక్తి ఉంటే కొబ్బరి ముక్కలకి వెనకాలు ఉంటుంది కదా నల్లటి పార్ట్, అది తీసేసేయండి. తీసేసి కొబ్బరి ముక్కలు చిన్నవి తరిగి మిక్సీలో వేయటము. ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా రుబ్బిది పాలు తీసేసేయచ్చు. దాన్ని ఏదైనా గుడ్డలో పోసి పిండేసేయచ్చు, లేదా మన దగ్గర ఈ వడపోసేవి ఉంటున్నాయి కదా, ఇవాళ రేపు అందరి దగ్గర ఉంటాయి పెద్దది వడపోసేది, అందులో వేసి బాగా కుమ్మేస్తే మొత్తం నీరంతా వచ్చేస్తుంది. కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోండి. ముందు బియ్యం సంగతి చూద్దాం. దీంట్లోకి మామూలు పాలు కూడా పడతాయండి. ఏ కప్పుతోటి మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి రెండు కప్పులు పాలు పడతాయి. ఒక మూడు నాలుగు కప్పుల మన కొబ్బరి పాలు కూడా, ఒక ఫోర్ కప్స్, త్రీ కప్స్ చాలు, మూడు నాలుగు కప్పుల మధ్యలో అనుకోండి. ఏం చేద్దామంటే కొద్దిగా ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసి తెరలనిద్దాం. మొదట బియ్యం కొంచెం ఉడకటానికి, పాలల్లో డైరెక్ట్గా బియ్యం వేస్తే మామూలుగా మన రథసప్తం పాయసం అవి చేసుకుంటాం కదా, సూర్యనారాయణమూర్తి ప్రసాదం ఎప్పుడు ఒట్టి పాలలోనే ఉడికించాలి, వాటికి తడి అంటకూడదని ఏదో సిద్ధాంతంగా చేసుకుంటాం. కొంచెం బియ్యం బొణిగల్గా ఉంటుంది ఒట్టి పాలల్లో ఉడికిస్తే, అందుకని కాస్త నీళ్ళల్లో కొంచెం ఉడకనిచ్చి అప్పుడు పాలు పోసుకుందాం. మృదువుగా వస్తుంది అన్నమాట. అప్పుడు బియ్యం నీళ్ళు పెట్టుకున్నాం కదా, నీళ్ళు ఎసరు వచ్చేసారు కదా, ఈ కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఇత్తడి గిన్నెలో చేసుకోండి, ఇలాంటి పనులు బాగుంటాయి. ఈ నీళ్ళు ఎగిరే టైంకి పాలు పోసేద్దాం. ఈ లోపల ఒక నాలుగైదు సీమ బాదం పప్పులు, బాదం పప్పుల్ని నీళ్ళల్లో నానబెట్టి సన్నగా పొడుగ్గా చీలికలు తరిగాను. నీటిలో నానబెడితే చెక్కు వచ్చేస్తుంది, ముక్కలు మెత్తగా తెగుతాయి అన్నమాట. ముక్కలు తీసాం, తర్వాత ఏమో కాసిన జీడిపప్పులు, తర్వాత కొన్ని కిస్మిస్లు తీసుకుందాము. ఓ రెండు కప్పులు పాలు పోసేద్దాము ఇందులో. ఒకసారి గరిటతో పైకి కిందకి కదిపితే పాలల్లో బియ్యం ఉడకటం మొదలెడుతుంది. పాలు ఎగిరే టైంకి మనం కొబ్బరి పాలు పెట్టుకున్నాం కదా, అవి పోసుకుందాం. కాస్త మీడియం హై ఫ్లేమ్ మీదే ఉంచండి. ఒకసారి బియ్యాన్ని కదిపేస్తే మనకి ఇవి శుద్ధ ముద్ద కాకుండా ఉంటాయి. ఉడకనిద్దాం దీన్ని. ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పు ముక్కలు వేయించుకోవటము, తర్వాత కొద్దిగా ఒక నాలుగైదు కుంకుమ పువ్వు రేకల్ని కాసిన పాలల్లో వేసి పెడితే పాయసానికి కొంచెం రంగు వస్తుంది. ఎందుకంటే మనం తెల్లగా చేయబోతున్నాం కదా, పంచదార వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కలర్ రావడం కోసం మనం కుంకుమ పువ్వుని నానబెట్టుకుందాం. పాలు ఎగిరిపోయినాయి, దాదాపుగా అన్నం కూడా ఉడుకుపెట్టేసింది కదా. ఇప్పుడు మనం రసం తీసి పెట్టే రసం కాదు, ఏమంటారు దీన్ని, పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొబ్బరి పాలు ఇందులో పోసే. కొద్దిగా రద్దు వస్తుందేమో చూసుకోండి, పాలు ఎక్కువ పడ్డాయి కదా. ఇవన్నీ ఎగరటానికి పెట్టాలండి. ఇందులో పాల చిక్కదనం ఎంత ఉంటుంది, ఒక 30% ఉంటుంది. తత్మ అవన్నీ నీళ్ళే, పాలు తీస్తాం కదా. ఈ నీళ్ళు ఎగిరిపోయేదాకా కొంచెం గరిటె ఇందులో వేసి పెట్టండి. హైలో పెట్టినా పర్వాలేదు, దగ్గర మాత్రం ఉండి కొంచెం కొంచెం కదుపుతూ ఉంటే చెక్కచెక్క పాలు ఎగిరిపోతాయి, అన్నం ఉడికిపోతుంది. పాలు పూర్తిగా ఎగిరిపోయినాయి, అన్నం మెత్తబడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పంచదార వేసేద్దాం. ఒకటికి ఒకటి మీద ఇంకొంచెం పడుతుందండి, అంటే కొబ్బరికి తీపి కావాలి కాబట్టి కొంచెం ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బాబు అట్లా పంచదార వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలల్లో నానబెట్టి పెట్టాను కదా ఈ మన కుంకుమ పువ్వు రేకలు, ఇవి కూడా వేసేద్దాం ఇందులో. ఈ పంచదార కరిగి ఇది మన పాయసం పూర్తిగా సెట్ అయ్యే లోపల కొద్దిగా నెయ్యి పెట్టి మనం బాదం పప్పులు, జీడిపప్పులు, కాసిన కిస్మిస్లు వేయించేసుకుందాము.
అడుగు మాడిపోతుంది అలాంటి భయాలు ఏమక్కర్లా, పంచదార ఏంగానే కరిగిపోతుంది. నెయ్యి కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, తర్వాత జీడిపప్పు పలుకులు అన్నీ వేసేసి వేయించేసాయి. కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. స్టీల్ బౌల్ ఏదైనా ఇవ్వవా, గ్లాస్ బౌల్లో వేయలేని చిన్న బౌల్స్ కదా. పంచదార పూర్తిగా కరిగిపోయింది, పాయసం చక్కగా పాళ్ళంగా కనపడుతుంది. ఇలాంటప్పుడు ఇంత కన్సిస్టెన్సీలో, అంటే ఈ చిక్కదన్నంతో తీసేస్తే కొంచెం చల్లారేసరికి గరిటతోటి తీసేలాగా వస్తుంది. ఈ బుడగలు వచ్చే సమయం చూడండి, ఆ బుడగలు వచ్చేసరికి ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేద్దాము. కొంచెం కొట్టు పెట్టుకున్న ఏలక పొడి వేద్దాం. ఏలక్కాయలు వేసేటప్పుడు తొక్కులు తీసేసి చక్కగా గింజల్ని మాత్రం పంచదారతో కలిపి కొట్టేస్తే చూడ్డానికి బాగుంటుందండి. నోట్లోకి మధ్యలోకి రావటము, దాన్ని గెస్ట్లు ఎవరైనా ఉమ్మేయటము, అలాంటి చికాకు లేకుండా ఉంటుంది. ఒలిచి చేయటం అలవాటు చేసుకోండి. కాస్త పంచదార వేస్తే ఈజీగా మనం చపాతీలు చేసే కర్రతో కూడా నల్ల కొట్టేసుకోవచ్చు. ఇందులో పైన ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయట్లేదండి, బాదం పప్పులు అవి వేయించి పెట్టాను కదా, ఆ నెయ్యే వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తాను. రెడీ టు సర్వ్ కొబ్బరి పాయసం. ఇది కొంచెం చల్లారనిస్తే చక్కగా సెటిల్ అయ్యి బాగా వస్తుంది. బెల్లంతో కూడా చేయొచ్చండి. మీ బెల్లంతో పాలు విరగవు అలా అనిపిస్తే, మీకు నమ్మకం ఉంటే కనుక బెల్లం వేస్ట్ చేసినా కూడా ఇంకా కొంచెం రంగుగా మరెక్కువ రుచిగా కూడా ఉంటుంది. పంచదారతో ఉండే రుచి వేరు, బెల్లపు రుచి వేరు. కమ్మని రుచికరమైన కొబ్బరి పాయసం ట్రై చేసి చూడండి. బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు, హెల్దీ అనుకుంటే ఆ ట్రయల్ కూడా వేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.